నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ క్రోనాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి మనిషికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి పేరు ద్వారానే వాళ్ళ జీవితం ఉంటుందని మనం తెలియజేస్తూ ఉంటాం. కాకపోతే దానికి ఆధారంగా జ్యోతిష్ శాస్త్రాన్ని కావచ్చు, క్రోనాలజీ అనేటువంటి శాస్త్రాన్ని కావచ్చు, గ్రాఫాలజీ అనే శాస్త్రాన్ని కావచ్చు, సిగ్నేచరాలజీ, జెమాలజీ, వాస్తు అనేక రకాల అంశాలతో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఆడవాళ్ళ పేర్లలో ఐ అక్షరంతో పేరు ఎండ్ కారాలని చెప్పి నేను చాలాసార్లు తెలియజేస్తుంటాను. మీకు మీరు వినుంటారు, అనేక రకాల ప్రతి వీడియో దాదాపుగా చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇది చాలా నెగిటివ్ వర్డ్ అనమాట. సో అలా రీసెంట్ రోజుల్లో మన రాజీవ్ కంకాల గారి యొక్క సిస్టర్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీలక్ష్మి ఆవిడ పేరు మనం గమనించండి. శ్రీలక్ష్మి పేరు తీసుకుంటే SRILAKSHMI ఈ పేరు ఉన్న వాల్యూస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ మీకు తెలియజేస్తాను. ఎప్పుడు కూడా ఎస్తో పాటు ఎస్ఆర్ కానీ ఎస్హెచ్తో కానీ స్టార్ట్ కాకూడదు, ఎండ్ కాకూడదు. వీళ్ళకి ఎప్పుడు కాంట్రవర్సీలు అయితే ఉంటుంది. ఎస్ లెటర్ అంటేనే సారో అండి, బాధలు. కానీ ఎస్ లెటర్కి అడ్మినిస్ట్రేషన్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి, క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది, టాలెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. చాలా ప్లస్లు ఉన్నాయి, చాలా మైనస్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, వ్యక్తి పేరులో 12 నెంబర్ కానీ, 13 కానీ, 16 కానీ, 18 కానీ, 21 కానీ, 31 కానీ కంపల్సరిగా ఈ నెంబర్ రాకూడదు. అంటే కాంపౌండ్ నెంబర్ కావచ్చు, టోటల్ నెంబర్ కూడా కావచ్చు. అంతేకాదు, ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ప్రణాళికలో ఐ లెటర్తో పేరు ఎండ్ కారాలని చాలాసార్లు చెప్తూ ఉంటాను. అదేవిధంగా ఈ పేరులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఎస్ అంటే 3 అండి, ఆర్ అంటే 2 1 3 1 2 3 5 4 1. పైథాగరస్లో అంటే దాదాపుగా 3 పద్ధతులు ఉంటాయి, అందులో చెప్తున్నాను. 2 పద్ధతులు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పైథాగరస్లో 1 9 9 3 1 2 1 8 4 9 5 6 9 10 15 20 25 వచ్చిందండి. 25 అనేది చాలా వండర్ఫుల్ నెంబర్ బేసిక్గా, కానీ ఈ 25ని బేసిక్గా ఇలా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే కనుక, శ్రీ అనేది ఒక పాయింట్ అండి, లక్ష్మి అనేది ఒక పాయింట్. ఇలా కాంపౌండ్ సిస్టమ్ ప్రకారం మీరు తీసుకోగలగాలి. ఇక్కడ 3 2 5 6 వచ్చిందండి. ఇలా చూస్తే 3 4 5 6 9 10 14 18 19 వచ్చిందండి. 1 + 9 అంతా 10 10 1 6 అంతా 16. ఇక్కడ చూడండి, 16 నెంబర్ ఉంది. అట్టర్ ఫ్లాప్, చాలా ప్రాబ్లమాటిక్ లైఫ్. దీని క్రాడిల్ నెంబర్ అంటారు, కష్టాల కడలి అంటారు, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటారు, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అండి, అంటే విధ్వంసకర సంఖ్య అని చెప్తారు, చిన్న భిన్నం అని చెప్తారు జ్యోతి సంఖ్యాశాస్త్రంలో. ఒకటండి సూర్యాధిపత్యం, ఆరంటే శుక్రాధిపత్యం జ్యోతిష్యం ప్రకారం. శుక్రుడు దేవతలు రాక్షసులు కలిపి, దేవుడు సూర్యుడు దేవతలు కలిపతి. సో వీళ్ళిద్దరు కలిసిన దగ్గర మంచి జరగదు, చెడు జరుగుతుంది. ఇది ఒక ప్రాబ్లం అయితే. అదే 18 19 అంటే 10 3 4 5 6 7 10 15 19 1 9 28 వచ్చింది. 2 + 8 అంతా 10 10 10 ఎంత అండి, 20 నెంబర్. 20 నెంబర్ని డిప్రెషన్ నెంబర్ అంటారు, అది పెద్దగా సక్సెస్ కాదు. 10 రోజు అమావాస్య, 10 రోజు పౌర్ణిమలా ఉంటుంది, మంచిగా అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో, అదేవిధంగా డే టు మంత్ వీరు ప్లస్ చేస్తూ వచ్చిన డెస్టినీ నెంబర్ అంటాం. ఆ నెంబర్ వచ్చే విధంగా కనుక ఇదే పేరుని కొద్దిపాటు మార్పులు చేసుకుంటూ ఇక్కడ ఎస్ఆర్తో కాకుండా ఒక లెటర్ని అదనంగా యాడ్ చేసుకుని, ఐదు తర్వాత వచ్చే ఇంకొకరైనా ఒక లెటర్ని యాడ్ చేసుకుని కనుక సైన్ చేయడం ప్రారంభిస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి సక్సెస్ ఉంటుంది ఏ శ్రీలక్ష్మికైనా. లేకపోతే ఒక్కొక్కరు ఒక రకమైన సమస్యల్లో ఉంటారండి. 16 నెంబర్ పుట్టినంటే ఒక హెల్త్ ప్రాబ్లమే కాదండి, కొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులు, కొంతమంది భార్యాభర్తల సమస్యలు, కొంతమంది కుటుంబపరంగా ఇబ్బందులు, కొంతమంది కోర్టుపరంగా సమస్యలు, కొంతమంది వివాహం జరగకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వివాహం అయితే డైవర్స్ వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ నెంబర్స్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా పేరు సరి చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ జీవితంలో చాలా వండర్ఫుల్ గా ఒక మంచి డెవలప్మెంట్ ని మార్పును ఖచ్చితంగా చూస్తారని తెలియజేస్తారు. ఎందుకంటే మనిషిని గుర్తించేది పేరుతో మాత్రమే. మీరు ఎవరంటే పేరే చెప్పాలి. మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రేమ చెప్పడానికి భగవంతుడు కూడా పేరుతోనే భక్తులకు పరిచయం అవుతాడు. కనుక పేరు చాలా ఇంపార్టెంట్. ఆ పేరున్న విలువల గురించి తెలుసుకోవడానికి మనకు అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. అందులో భాగంగా స్టార్టింగ్ నేను చెప్పినట్టు న్యూమరాలజీ, క్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, జీటీఎన్ క్రోనాలజీ సిస్టమ్ అండ్ వాస్తు, ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని కనుక మీరు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే తప్పకుండా మీ లైఫ్ అద్భుతాలు చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి బెల్ ఐకాన్ దయచేసి ప్రెస్ చేస్తేనే 10 మందికి నా